నమస్తే అమ్మా భర్త చనిపోయిన తర్వాత భార్యకి సంబంధించిన మంగళసూత్రాలు కానివ్వండి మెట్టెలు కానివ్వండి చేతి గాజులు ముఖ్యంగా బంగారపు గాజులు ఎవరు తీసుకోవాలి కేవలం కేవలం గజాల భూమి మాత్రమే ముఖ్యంగా బంగారపు గాజులు అన్నారు మట్టి గాజులు ఎవరు తీసుకోరు దాని సంబంధమే లేదు అంటే అమ్మ కాలానుగుణంగా ఈ పంపకాల్లో తేడాలు వస్తున్నాయమ్మా ఒకప్పుడు స్థిరాస్తులన్నీ కొడుకులు తీసుకుంటే అమ్మాయి పుట్టింటికి వచ్చినప్పుడల్లా నా ఏదో ఒక వస్తువు ఇవ్వడం అత్తారింటికి ఎడుతున్నప్పుడల్లా కొంత సొమ్మివ్వడం ఇట్లాంటివన్నీ అవుతూ ఉండేవి అందుకని తల్లి నగలు ఆడపిల్లలకి వస్తాయి అని తల్లి తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న నగలు ఆడపిల్ల ఉంది క్లారిటీ ఆవిడకి లేదా తను కొనుక్కున్నవి ఏవైనా సరే అవన్నీ ఆడపిల్లలకి వస్తాయని ఒక లెక్క అత్తగారు కోడలికి పెట్టింది ఉంది అనుకోండి అది ఎవరికి పెడుతుంది కోడలికే పెడుతుంది ఓ నా అత్తగారు నాకు పెడితే అది నా కోడలికి వెళ్ళాలి అమ్మగారి వైపు నుంచి అత్తకి వస్తే అప్పుడే కూతురికి వెళ్ళాలి అమ్మగారిగా తను కొనుక్కున్నా సరే భర్త కొనిచ్చినా సరే ఏదైనా ఇలా ఎవరికి వాళ్ళు చూసుకున్న ఏర్పాట్లమ్మా దీనికి ఏం హార్డ్ అండ్ ఫాస్ట్ టూ లేని లేదు సర్దుబాట్లు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి నగలు పంచుకునే సందర్భంలో అన్నీ మాకు కావాలని తీసుకుంటారు కానీ ఆ మంగళసూత్రాల దగ్గరికి దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మందికి చాలా ఏం చెయ్యాలి అని ఒక మెంటల్ అండ్ సెంటిమెంటల్ రెండు ఉంటాయి కదా అవునమ్మా బంగారానికి ఎటువంటి దోషం లేదు ఓ ఇది ఒక గుడ్ న్యూస్ అందరికి బంగారం ఏమిటంటే దాని రూపు మారినప్పుడు దానికి అంటుకున్నటువంటి ఏ దోషం ఇంకోళ్ళకి వెళ్ళేది ఉండదు అయితే ఏదో దొంగతనం చేసి అవతల వాళ్ళని ఏడిపించి తీసుకుంటే ఆ ఏడుపులు అవి ఉంటాయి తప్ప వేరే దోషాలు ఉండవు అందువల్ల అది సరే ఇంకా గాజులు అంటారా అవి ఎలాగూ మట్టి గాజులు ఎవరు తీసుకొని తీసుకోరు ఎవరికి అక్కలేసలు తీసి పడేయమని చెప్తారు కూడా ఇవి ఏవైతే పెళ్లి సమయంలో మాత్రమే భర్త చేతి ఇవ్వబడ్డాయో అవి మాత్రమే తీస్తారు గాజులు తీయాల్సిన పని ఏముందమ్మా బంగారం గాజులు వేసుకోవచ్చు అసలు పుట్టినప్పటి నుంచి ఇరవై ఒకటో రోజు నుంచి గాజులు వేసుకుంటూనే ఉంది ఆడపిల్ల ఎందుకు తీయాలి తీయక్కర్లా తీయక్కర్లేదమ్మా మట్టి గాజులు అయితే ఏమో గాని అది కూడా ఇష్టాన్ని అనుసరించి బంగారం గాజులు తీయాల్సిన పని లేదు కంకణం అన్నా చేతులు పెట్టుకుంటారు కదా ఏమీ లేకుండా అక్కడ ఉంటున్నారు ఎవరైనా తన బతుకున్నంత కాలం కాదమ్మా మనిషి అంటూ ఉన్నాక చేతి ఎంతో అంత బంగారం ఒంటి మీద ఉండనే ఉంటుంది కదా మంగళ సూత్రాలన్నా సూత్ర అవన్నీ యాక్చువల్ సూత్రాలు తీసేసి చైన్స్ అందరూ పెట్టు పెట్టుకుంటున్నారు ఆ మంగళ సూత్రంలో బిళ్ళలు ఉన్నాయే ఆ బిళ్ళలు నల్లపూసలు ఇవే కదా వీటిని ఎవరైనా తీసుకోవచ్చమ్మా ఈ మధ్యకాలంలో చాదస్తాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే వాళ్ళెవరో తుమ్మితే నా ముక్కు ఊడిందనేటంత స్థాయికి వెళ్ళాయి హాఫ్ ఇది అంత స్థాయికి వెళ్ళాయి గనక నేను నాకు తెలిసిన ఒక కుటుంబంలో కూతుళ్ళు ఇష్టపడలేదు తీసుకోవడానికి కోడళ్ళు ఇష్టపడాల ఏం చెయ్యాలి అన్నారు నాకు ఇచ్చేయండి అన్న అదే తెల్లబోయి చూశారు అంటే నాకు పట్టింపు లేదని చెప్పడానికి అడిగాను నాకు వాటి మీద మోజుండి కాదు మీకు ఇంతమందికి సందేహం ఉంటే ఆ బంగారం పనిచేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి మెరుగుపెట్టించండి తీసుకెళ్ళి ఏ గుళ్ళోనో అమ్మవారికి ఇచ్చేయండి అని చెప్పారు అంటే వాళ్ళు కరిగించి చేసుకోవచ్చు కదమ్మా అది కూడా వద్దంట అది కూడా వద్దట ఇలాంటి చాదస్తాలు లేనిపోని చాదస్తాలు చెప్పా కదా ఎవరో తుమ్మితే నా ముక్కు ఊడింది అనుకుని భయపడేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ లేకపోతే వీటికి ఏమీ దోషమేమీ లేదండి రైట్ నాకు తెలిసి చాలా మంది ఒక కొద్ది కాలం క్రితం వెంటనే ఆ మంగళసూత్రాలు ఉన్న బిళ్ళలు ఉన్నాయే ఆ బిళ్ళని తీసి ఉంగరాలు చేయించుకుని వాళ్ళే పెట్టుకున్నారు లేదంటే ఈ గొలుసు అది మొత్తం కలిపేసి ఒకే ఒక గొలుసు చేయించుకుని మళ్ళీ వేసుకున్నారు ఖాళీగా అయితే ఉండరు కదా అవును మరొకవేళ ఈ స్త్రీమూర్తి కూడా కాలం చేస్తే అప్పుడు ఆ గాజులు అవన్నీ కూడా ఆ బంగారానికి దోషం లేదని చెప్పాను కదా వాళ్ళ కుటుంబంలో ఎలా ఉంటే అలా పంచుకోవచ్చు ఎవరు తీసుకున్నా తప్పేం లేదు కోడళ్ళకి కూతుళ్ళకి సమంగా పంచేటటువంటి పద్ధతి ఆవిడ చెప్పుండొచ్చు ఇలా అని లేదు నా కూతురికే ఇస్తానని ఉండొచ్చు మంది బతికొండగా చెప్పేస్తూ ఉంటారు నా గాజులు నా మనవరాలకి నా కాసులు పేరు చిన్న మనవరాలకి ఇంకోటి ఇంకోళ్ళకి అని చెప్తారు వాళ్ళు ఎలా చెప్పారు అలా ఏంటో లేదంటే అందరూ సమానంగా కూతుళ్ళు కోడళ్ళు సమానంగా తీసుకోవచ్చు అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందమ్మా నాకు బోల్డ్ నగలు ఉన్నాయి నాకు నేను కోడల్ని నాకు చాలా నగలు ఉన్నాయి మా ఆడపడుచులకు అంత లేదు అందులో మీరు తీసుకోండి అని చెప్పచ్చు లేదు నేను కూతుర్ని నాకు చాలా ఉంది మరదళ్ళు వదనలు అంత స్థాయి లేని వాళ్ళు మీరు తీసుకోమని చెప్పచ్చు ఇందులో ప్రత్యేకించినటువంటి శాస్త్రం ఉన్నట్టుగా నాకు తెలియదు వాళ్ళు చెప్పిన మాటలు ఉంటాయి కదమ్మా పెద్దవాళ్ళు చెప్పాడు బతికుండగానే నా నాది నాది ఫలానా వాళ్ళకి ఇస్తాను అది ఫలానా వాళ్ళకి ఇస్తాను అనుకుంటూనే ఉంటుంది ఆ ప్రకారం ఇచ్చేసే అందుకే వీలైనంత వరకు ఏదో చాట్లో తౌడు పోసి కుక్కల్ని పిలిచారని ఉన్నట్టు అందరూ వచ్చి దెబ్బలాడుకోకుండా బతికుండగానే ఎవరికేమిదలుచుకున్నారో స్పష్టంగా చెప్పేస్తే సమస్యలు ఉండవమ్మా మనుషులు ఎవరు శాశ్వతం కారు ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతిరోజు బోనస్సే బతకడం అలా నా వాళ్ళ పిల్లలు బంగారం కోసమో ఆస్తి కోసమో దెబ్బలాడుకున్నారని చెడ్డ పేరు తీసుకురాకండి ఇంకా మీకు అందరికి అంగీకారమైన ఇట్లా ఇవ్వాలనుకుంటున్నా నేను అనంతకాలం నేను అనుభవిస్తా తర్వాత మీరు ఇలా తీసుకోండి అంటే ఎప్పుడు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళకి ఇవ్వక్కర్లాస్ ఏమీ ఇవ్వకర్లేదు ఏమీ ఇవ్వక్కర్లేదు కానీ సాధారణంగా ఎక్కువ మంది అంటే ఎక్కడో క్రూరు అలా పెట్టినట్టు అయితే చాలా మంది ఎవరు అంత మాట అనద్దు అంటారు కానీ మనసులో పెట్టుకుంటారు విషయం పెట్టుకుని అమ్మ అలా చెప్పింది అని అంటూ ఉంటారు అలా చేసుకోవడం మంచిదమ్మా బంగారం వరకు దోషం లేదన్నారు సరే అంటే అడగమని చెప్పే వాళ్ళు ఉన్నారమ్మా అందుకే నేను ఇంత ప్రత్యేకంగా మిమ్మల్ని అడుగుతున్నాను మెట్టెల సంగతి కాల గజ్జ్జెల సంగతి ఆవిడ బతుకున్నంత కాలం ఓకే ఆ తర్వాత బతుకుండగా కూడానమ్మా మెట్టెలు సాధారణంగా వెంటనే వెంటనే తీసి ఆ రోజు పదో రోజు ప్రస్నానం స్నానం అప్పుడు అప్పుడు ఇచ్చేస్తారు చాకలికి మెట్టలు పట్టీలు అయితే చిన్నప్పటి నుంచి పెట్టుకున్నావు కదమ్మా మెట్టెలు ఒకటే కదా పెళ్లికి వచ్చాయి కాలికి పట్టీలు అవి చిన్నప్పటి నుంచి ఉన్నవేగా వాటిని తీసే పనే ఉంది మరే రైట్ చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలు